హాయ్ ఫ్రెండ్స్, మను ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ శనగపప్పు వడలు. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి, నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. శనగపప్పును ఒక 2 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. వాటర్ తీసేసి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి శనగపప్పును. మిక్సీలో ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా పట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చీలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న శనగపప్పు, మిర్చి పేస్టు, సరిపడ ఉప్పు, సరిపడ కారం, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న వడల్ని వేసుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. అలా కవర్ పైన కాకుండా చేతిపైన కూడా చేసుకోవచ్చు. చేతికి కొంచెం వాటర్ పెట్టుకొని ఇలా చేసుకోవాలి. చేతికి వాటర్ పెట్టుకోవడం వల్ల పిండి అంటుకోదు. ఇలానే అన్నీ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వడలు తయారైనవి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.